ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణ ఫంక్షన్ హాల్లో నూతన బస్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్ట్ ఇన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల ఉదయం 10 గంటలకు రెండవ మంగళవారం జరుగుతుంది. 13వ తేదీ ఈ ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికి అనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు, గర్భఫలాలు పొందుకుంటున్నారు. మీరు కూడా రండి 13వ తేదీ ఉదయం 10 గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారా? నిజమే, మనం అందరము కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రియ పిల్లలారా, మన చుట్టూ కూడా చాలా ప్రతికూలమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కదా. మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనం ఈ దినము చూసిన వారు మరొక దినాన్ని మనం వారిని చూడలేకపోతున్నాం. అటువంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇటువంటి దినాలలో మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే కేవలం యేసయ్య కృపే కదా. అందుకే మరి ఈ కృపను మనకిచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. అంతేకాదు రే పిల్లలారా, ప్రతి ఉదయము దేవుని యొక్క వాగ్దానాలు వింటూ ఎంతో బలపరచబడుతున్నారు కదా, మీరెంతగానో దీవించబడుతున్నారు కదా. ఈ ఉదయకాలం కూడా దేవాది దేవుడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఆయన ఏం వాగ్దానం తీసుకొచ్చారో చూద్దామా. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ఎంత చక్కని మాట అండి. ప్రభు అంటున్నారు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానం అబ్రహాంకు అనుగ్రహించారు దేవాది దేవుడు. అబ్రహాముతో మాట్లాడారు, అబ్రహాముతో అంటున్నారు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందించేదనని అబ్రహాముకి వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దైవజనమ, అబ్రహాముకు మాత్రమే కాదు కానీ ఈ ఉదయకాలం దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తున్నారు ఈ వాగ్దానం. ఆయన ఏమంటున్నారంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందించదనని వాగ్దానం ఇస్తున్నారు. చాలా సంవత్సరాలుగా మరి నీ యొక్క జీవితంలో నువ్వు ఎంతో కష్టపడుతున్నావు కానీ అభివృద్ధి అనేది చూడలేకపోతున్నావు కదా. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వ్యవసాయ పనుల్లో, చేతి పనుల్లో, సేవాపరంగా అన్ని రకాల మరి పగలనక రాత్రనక ఎంతగానో కష్టపడుతున్నావు కానీ అభివృద్ధి అనేది నీ జీవితంలో జరగకపోయేసరికి నువ్వెంతగానో బాధపడుతున్నావు, కృంగిపోతున్నావు, వేదనతో ఉన్నావు. నా జీవితం ఇంతే, ఇక నా బ్రతుకు ఇంతే, ఇక నా జీవితం ఇలాగే అయిపోతుందేమో, ఇదే స్థితిలో నేను ఉండిపోతానేమో అని వేదనతో ఉంటున్నావు కదా. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. వేదనలు ఉండి, దిగులుగా ఉండి, నిరాశలో ఉన్న నీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఏమనంటే, నిన్ను ఆ తక్కువ స్థాయిలో నేను ఉంచను, ఎప్పుడు నీ పరిస్థితులు అదే రీతిగా ఉండవు, నిన్ను నేను అత్యధికంగా అభివృద్ధి చేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దైవజనమ, మన దేవుడు గొప్పవాడు కదా, మన దేవుడు శక్తిమంతుడు కదా, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన మనల్ను అత్యధికంగా అభివృద్ధిలోనికి తీసుకొచ్చే దేవాది దేవుడు. అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తిమంతుడును,
నిన్ను నేను అత్యధికంగా అభివృద్ధి చేస్తానని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు కదా. ప్రియ దైవజనమ, నిజమే, మన దేవుడు సర్వశక్తిమంతుడు. మనల్ని అత్యధికంగా అభివృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. అధికం కాదు, అత్యధికంగా అంటే నువ్వు అనుకున్న అభివృద్ధి కంటే ఇంకా అత్యధికంగా దేవాది దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు నీకు, నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తానని. నీ వ్యాపారాల్లో, నీ చేతి పనుల్లో, నీ వ్యవసాయ పనుల్లో, నీ ఉద్యోగాల్లో, అలాగే యవ్వన పిల్లల చదువుల్లో, అలాగే సేవాపరంగా అన్ని రకాల కూడా దేవాది దేవుడు అత్యధికంగా అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. భయపడొద్దు నాన్న, కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు. ఎప్పుడు నాకు ఇదే పరిస్థితి ఉంటుందని బాధపడొద్దు. దేవాది దేవుడు నిన్ను అత్యధికమైన అభివృద్ధిలోనికి నిన్ను నడిపించబోతున్నారు. మరి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. దేవుడు నీతో మాట్లాడారు గనక వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి, అబ్రహాముకు వాగ్దానాన్ని నెరవేర్చిన గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజున నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన శక్తివంతుడైన దేవాది దేవుడు. అందుకే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో. ఈ యొక్క చక్కటి వాగ్దానం నీ జీవితంలో దేవాది దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాము మనమందరం. మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ ఉదయ కాలంలో ప్రభా, ఎంతో చక్కటి వాగ్దానము ద్వారా అయ్యా ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అవునయ్యా, నువ్వు మా మంచి తండ్రివయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, మాతో అనునిత్యము మాట్లాడుతూ వాగ్దానాలు ఇస్తూ మమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ఈరోజు నాయన నిన్ను నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అయ్యా వాగ్దానం ఇచ్చి ఉన్నావు దేవా. నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన, అయ్యా పిల్లలు ప్రభా, ఈ యొక్క ఆయన వాగ్దానాలు చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, వారి వ్యవసాయ పనుల్లో, చేతి పనుల్లో ప్రభా, అలాగే సేవా పరంగా అయ్యా నా తండ్రి ప్రతి ఒక్క దానిలో కూడా నాయన, చదువుల్లో ప్రభా, అయ్యా బిడ్డలకు అత్యధికమైన అభివృద్ధిలోనికి వారిని తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే నన్ను ఉదయ కాలం ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టుకో తండ్రి. రోగులుగా ఉన్నారో వారిని స్వస్థపరచయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మా చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయ్యా. ఈ పరిస్థితుల్లో ప్రభ, ఎవరికి ఎటువంటి అపాయము రాకుండా, ఏ కీడు వాటిల్లకుండా నీ కృప, కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అయ్యా మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. అలాగే తండ్రి ఈరోజు ఈ ఉదయ కాలం ప్రభా, అయా ఈ దినము ప్రభా, ఎవరైతే మ్యారేజెస్ బాడీ జరిగించుకుంటున్నారో వారి జీవితాల్లో ప్రభా, అయా నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మహిమ పొందుకొనమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.